ఈ చిత్రంలోని కథ, పాత్రలు అన్ని కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. దయచేసి అందరూ గమనించగలరు. నాకే తెలియకుండా ఎలాగరా గొప్ప టాలెంట్ అదేదన్నట్టు దొంగడ తెలియకుండా ఆడు చదువులు అంటే బాటిల్ ఎంత లీటర్ పడుతుంది? 50 రూపాయలు 60 రూపాయలు కాదు నాట అమ్ముతాను కిలో బాటిల్ కిలో కాదు కిలో కిలో అయితే నాట కిలో అయితే ముందు మా నాన్నకి పట్టుకుని తెగమని చెప్తాను పోలీసు దీనికి మన ఆంధ్ర అంట ఆడు చాలతో దెంగితే మళ్ళీ జైలు పెట్టేసి ఎక్కడికి తీసుకెళ్ళిపోతాను అనుకున్నా రికార్డ్ బీప్ పెడతాంలే మన మన ఆడియో మనం పెట్టుకుందాం ఏదో ఒకటి మ్యూజిక్ ఎలాగైనా మాట్లాడచ్చు అన్న నిన్నట్లు సైడ్ డోల్ తీసేస్తుంది అన్న అగ్గిమంట కాకపోతే నిద్ర రావట్లే వెళ్తున్నావు కదా అందుకే ఇల్లు వచ్చిన తర్వాత అరే నేను ఫోన్ చేశాను మాట్లాడతాను దాని నేను చేయరా అంటాను అది తెలియదు చేయాలి చెప్పు ఏ పనికి అన్న ఎంత కష్టాలు అనుకున్నావు బ్యాంక్ వాడికి ఆ పార్వతీపురం అన్న మనం అంటే మనం ఎలా మాట్లాడతాము ఆ అన్న మాట్లాడతాడు వేరే వాడు తమ్ముడు వెళ్తా చేయాలి అంటాను ఏదన్నా పిచ్చిలో తీసుకున్నాడు వాడు అరుస్తాడు రాడు అంతే అండి మెలకలాడాడు ఈరోజు అవ్వప్పుడు నేను రేపు చేస్తాను లేరు వెళ్ళరా ఇంకా ఆడ ఇంకా ఎగస్ట్ తెలుసా ఎగస్ట్రోలు అంతే అంటారు అప్పుడు మేము 16-17 సంవత్సరాలు కదా ఇంటర్ మా స్కాలర్ పడితే బుక్ తీసుకెళ్ళే ఇవ్వాలి కదా కాలేజీకి పాపం ఒక ఇద్దరు అమ్మాయిలు ఇచ్చి అంటే సైన్ పెడతారు కదా బుక్ మీద పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి అలాగే ఉంటేనే సైన్ అదే అమౌంట్ ఇస్తాడు అనమాట వాడు నువ్వు ఎలా పెట్టావు నువ్వు చదువుతున్నావా తిరగడానికి వచ్చావా అవన్నీ ఏం కాదు సిస్టమ్ ఏంటి తిప్పి చూపించాడు దానికి చూడు నువ్వు అక్కడ ఎలా పెట్టావు ఎక్కడ ఎలా పెట్టావు చూడు అందరు ముందు ఆడవాళ్ళందరూ ఉన్నారు అక్కడ నేను పెద్ద తోపు అన్నట్టు చదవాలేమో సైన్ చెప్పే విధానంలో ఉంటుంది గొడవ పెట్టుకోవాలంటే గొడవ అంతే మాట్లాడుకుంటే పార్వతీపురం అన్న ఉన్నాడు కదా అనియా అది ఏంటనుకున్నావు తమ్ముడు ఇప్పుడు మనం చూడు మనకి ఎప్పుడో క్లోజ్నెస్ ఉన్నట్టు అలా మాట్లాడతాను నానియ అయితే అక్కకి సైన్ పెట్టి 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 నడుము పట్టించింది మాకు కానీ అక్కడే అట్లే ఆధార్ కార్డు మీద సా మంచి పెట్టింది అన్న సంధ్య అని అడుస్తారు కదా అకౌంట్ అండి చూడండి అయితే అక్కడే చేసింది సాకి ఇలా గీత కొట్టేసింది ఆడేట అన్నాడు తమ్ముడు మీరు పెట్టామని నేను పీటాను కానీ ఇది రిజెక్ట్ చేసేస్తారా ఎందుకు మళ్ళీ వేస్ట్ జీరో అకౌంట్ చేద్దామండి జీరో అకౌంట్ కానీ ఆడు ఎగస్ట్రా చేస్తానన్న అంటే ఆడాలిగా అవుతాడు పిచ్చాడు నువ్వు రేపు రాయలు చేయాలి అన్నాడు ఎంతసేపు తిప్పించాడు అనుకున్నావు మారిపోయాడు వీడికి చూస్తే సైకో అనుకుంటున్నావు ముందు నేను నాకు లీసిపులు కావాలని చెప్పాను లీసిపు అంటే ఇది స్టేట్మెంట్ ముందుడు ఉన్నాడు లేరా శాలరీది ప్లేసిప్లా స్టేట్మెంట్కి వెళ్ళారు స్టేట్మెంట్ నార్మల్ వస్తుంది కదా ఏటీఎంలో కూడా ఎక్కడ ఏటీఎం రాదా ఎంత వస్తుంది బొక్క స్టేట్మెంట్ వస్తుంది అయితే మా వాళ్ళకి మీద చేశాడు రా ఆ టైం అయిపోయిన తర్వాత గంతందరం నా గురించి ఉండి చేశాడు రావు బావా లాస్ట్ బీర్ ఇచ్చారు లోపల తీసుకోలే
అంటే ఇవి ఫార్మ్స్ ఉంటాయి కదా, దానికి ఎంత కట్ అవుతుంది ఏంటి అనేది డైరెక్ట్ కట్ చేసి. చికెన్ తిన్నాను పాప ఏమన్నా తినొద్దండి. నాకే మొన్న వీడియో చూసినాను, 6 నెలలకు పెరగాల్సిన కోడి 4 రోజులు పెరుగుతుందండి. ఏంటి దాన్ని ఇంజక్షన్ వేసి మాసం ముద్ద కాదు, ఇది మందుల ముద్ద అనేసి అలా అన్నాను. బాగా తగిలింది నాకు ఆ వీడియో, చచ్చినాను కాదు ఎవడ అన్ను కూడా అడగండి. ఏటీఎం కార్డు కావాలా, వాళ్ళకి సిగ్నేచర్ రాదు. 5 సార్లు వెళ్తే 5 సార్లు నీకు రాదనుకుని పంపించాను. ఆరో సార్ నేనే తీసుకెళ్ళి పక్కకి సిగ్నేచర్ పెట్టాను, ఏటీఎం కార్డు వచ్చింది. అలా చెయ్యాలా? అదేట అన్నాడు అనుకోండి, అకౌంటెంట్ పక్కకి తీసుకెళ్ళి అక్క పెట్టిందా నా ముందు పెట్టా అన్నాడు. సార్ కొన్ని ఒంగోని పెడతాం అంటే సైడ్కి వెళ్ళి పెడతామంటే లేదు ఎక్కడ పెట్టాను అన్నాడు. అక్కడ మంచి పెట్టేసింది. ఆ మెయిన్ సైన్ దగ్గరికి వచ్చినప్పటికి సారాయి పెడి నా రాసింది. ఆ నా ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, కొత్తూరులో స్టార్ట్ అయ్యి పాలకొండ వెళ్ళిపోయారు. నాకు 10 సార్లు ఫోన్ చేసి బాటిల్ మనం జాగ్రత్తగా ఉంటాను రోజు మా బాబు బాటిల్ లేదా వెళ్తున్నాడు. ఈ ఎంప్లాయీలు దొంగన కొడుకులరా, బయట మనతో ఎంత మాట్లాడతారు తెలుసా? వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్లేట్ మారిపోద్ది. గవర్నమెంట్ వాళ్ళు అయినా ప్రైవేట్ వాళ్ళు అయినా ఎవడైనా అంతే. మరి తర్వాత నువ్వు మందు అయిపోయింది. అది వ్యాంగ్ అయిపోద్ది, అది చాలదండి. బాబు నీకు బొగ్గ మీద అంటే కొందరా లోపల. ఇంకెంతవరం మరి ఇక్కడ 2 కిలోమీటర్లు అలా ఊర్లో చూసా. జేబ వాటర్ ఫాల్ పక్కనే వదిలేసి నేను తిరిగి అన్నారు 120 కిలోమీటర్లు. ఇద్దరు తిరిగాను రైట్. అకౌంట్ డబ్బులు మరి తోటమా బయట పోవట్లేదు. జియో అక్కడ జేబద జేబ దగ్గర రే నెవరం తింటున్నాడు. ఎవరన్నా తిన్నా రాదు మీకు మంచి పని చేస్తుంది ఇది మీ తమ్ముడికి. అయితే అయ్యేది మొత్తం అలాగే ఇగో ఎంత అయినా కానీ కావాలి, 500 కావాలి, 5000 2000 గవర్నమెంట్ తోని తినాలి. గవర్నమెంట్ సో మాకే రాదురా, కొంతమందికి వస్తుందా అదృష్టం అది. ప్రతిదీ వస్తుంది. దానికోసం డిస్కషన్ అవుతుందా? ఎవరు డిస్కషన్ లేదు, ఆడికి చెప్ప. ఆటో వస్తుంది. ఎవరి దగ్గర తెలుపుతున్నాను చెప్పరా పేరు. నాకు సైకిల్ పోవా. మన సీనియర్
మీ ఊర్లో ఒకప్పుడు మనం స్కూల్లో చదివినప్పుడు బాగుండేది ఊర్లో, అప్పుడే బాగుండేది. ఇప్పుడు ఎలాగైపోయింది తెలుసా, పక్కా శారదాలు రాజకీయాలు ఏకాంతకు ఉంటాడు. ఆడికి ఇప్పుడు ఇప్పుడు 19-20 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. ఆడు మొన్న బాళ్ళకి సంవత్సరం కిందట ఆంజనేయ గుడి దగ్గర మెడల్ వంచి కూడేస్తాడు ఆడికి, మన బాళ్ళ తాగేసాడు. మరి అదే మన సీకరించారు కదా ఆడికి బాళ్ళకి, అవునా గొడవలు ఉంటా కదా. నీకు తెలియదు కలిమొచ్చిన తర్వాత రాకముందు కలిమొచ్చిన తర్వాత అయినా దగ్గర గొంతలో పాప తాగేసి తిరుగుతాడు. పెళ్ళి అయ్యి నెల 20 రోజులు సీకరించారు ఏమంట అది కారణం ఎక్కువ నేను పెద్ద ఇది అన్న అడేట్ అసలు. దెంగినాడు అలా ఇటు దెంగినాడు వచ్చేసి అవ్వట్లేదు. ఇప్పుడు జనాలు అందరికి పోల్ చేస్తాక కుర్రోళ్ళందరికీ వీడి మాట వింటారా, ఎవడైతే ఎవడైతే ఉంటారు కదా సరదీగిన వాళ్ళు అందరికి అలాంటి వాడు మాటలే వింటారు జనాలు. ఎందుకంటే అది టైంకి ఏదో ఒక మందో కింద ఇస్తుంది అలాంటి వాడు మాటలే వింటారు. నిన్న చూడు కొట్టలేదని సంతకం పెట్టాను అంట. ఎవరు గొడవ అండి మన నామకి సురేష్ వాళ్ళ ఇంట్లో గోడలు అయితే పెద్ద ఎగస్ట్రాలు ఈదిలో ఎవరితో గుళ్ళు అయితే అందరూ కలిసి కొట్టేస్తామని చూస్తున్నాం. గొడవ ఉన్నాడు ఆడోళ్ళకి కాదు మీ నాన్నకి కొట్టడానికి ఒకసారి వచ్చినాడు. నేను అప్పుడు లేనట ఆ రోజు నువ్వు మా ఈదికి రారా కొడతాం నీకు సిద కొడతామని అన్నాం మేమే. కాదు నేను లేనప్పుడు తెలియదు కానీ నేను లేకపోయింటే అచ్చాపాదం కాదన్న ఆడి మీద రివెంజ్ ఉంది ఒక రేంజ్ జనాలందరికీ ఈదోళ్ళు తెలుసు వీళ్ళందరూ ఒకేసారి వచ్చేస్తారు. ఒకటన్నా మా ఈదులు ఎన్ని గుడిలో గొడవలు ఏవైనా సరే బయట కొట్టడానికి వస్తే మాత్రానికి ఎంత శత్రుత్వం ఉన్నా ఒకటైపోయి మీ వాళ్ళందరూ అదే కదా మా ఊర్లో ఉన్న కూడా అంతే. మ్యాటర్ ఏంటంటే ఎంతమంది చచ్చిపోతుందో ఒప్పెట్రా తెగించుంది.